మొన్నటి వరకు పసిడి ధరలు పైకి వెళ్లి సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు చాలా వరకు తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది. 22 క్యారెట్ల బంగారానికి, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారానికి ప్రస్తుతం ధరలు ఏ విధంగా ఉన్నాయి? రానున్నది పండుగలు, అదేవిధంగా పెళ్లిళ్ల సీజన్. మరి ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నటువంటి మానపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు మేనేజర్ రవికాంత్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు తగ్గాయి, అంటే ఈరోజు భారీగా తగ్గినట్లుగా తెలుస్తుంది, ఎంత తగ్గాయి? ఇది ఒక మంచి సూచనగా మనం భావించవచ్చు, ఎందుకంటే బంగారు ప్రియులకు ఇది ఒక బంగారు అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా మనం చూసినట్టయితే గత 6 మంత్స్ నుంచి గోల్డ్ రేట్ అనేది పెరగడమే జరుగుతుంది, కానీ కరెక్షన్ అనేది పెద్దగా రాలేదు. అంటే ఇంత భారీ ఎత్తున తగ్గడం అనేది ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంటే. ఎందుకంటే ఎక్సెస్ డ్యూటీ ఏదైతే 15%కి మనది ఉండేనో అది ఇప్పుడు దాదాపు 6%కి చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇంత వేరియేషన్ అనేది ఈరోజు మనం చూడడం జరుగుతుంది. యాక్చువల్గా మొన్న రాక మనం చూసినట్టయితే బంగారము రేట్ వచ్చేసి 76,000కు చేరుకున్న బంగారం, ఈరోజు మనం బంగారం 24 క్యారెట్ చూసుకున్నట్టయితే 71,500 రూపాయలు 800 రూపాయలు మధ్యలో నడుస్తుందండి. అదేవిధంగా 22 క్యారెట్ మనం గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే 67,450 రూపాయలు ఉన్నది, ఈరోజు 64,500 రూపాయలు మనం గోల్డ్ రేట్ వేరియేషన్స్ చూస్తున్నాం. అంటే దాదాపు 2,500 నుంచి 3,000 రూపాయలు గోల్డ్ రేట్ అనేది బాగా తగ్గడం జరిగిందండి. ఇక రానున్న రోజుల్లో అంటే ఇది ఈ విధంగానే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే మనకి ఏ రోజుకి ఆ రోజు హెచ్చు తగ్గులు అనేవి మనం చూస్తూ ఉంటాము. అయితే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందంటారు? నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఇంకా తగ్గే అవకాశం ఏదైనా ఉంటే ఈ 1-2 డేస్లో. యాక్చువల్లీ మేము 25 తారీఖు వరకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే కరెక్షన్స్ వస్తుందని వన్ ఇండియా వన్ రేట్ అనే కాన్సెప్ట్లో గవర్నమెంట్ ఒక చనువు తీసుకొని అది చేయడం జరుగుతుందని న్యూస్ ఉండే. బట్ ఈరోజు 23 తారీఖే బిఫోర్ 2 డేస్ ముందే మనకి ఇది వార్త అది తెలవడం ఒక కస్టమర్స్కి కూడా ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో అన్ని ఫెస్టివల్స్ అండ్ మ్యారేజ్ సీజన్, కాబట్టి కస్టమర్స్కి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు బంగారం ధర ఎక్కువ ఉన్నదానికి దాని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కొద్దిగా తక్కువగా ఉండే, అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఎందుకు పెట్టాలి అన్న ఒక ఆలోచనలో ఉన్న కస్టమర్ని మళ్ళీ గవర్నమెంటు ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంటు దాన్ని తగ్గించి బంగారంలో కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా వాళ్ళను కన్వర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చేంజెస్ అనేది ఇప్పుడు వాళ్ళు దాదాపుగా 9 తులాలు తీసుకునేటోళ్ళు 10 తులాలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కలిసి వస్తుంది అప్పుడు గ్రామ్ ఒక తులం మీద 2,500 రూపాయలు తగ్గింది అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 తులాలు 20 తులాలు తీసుకునే వాళ్ళకు ఒక తులం బంగారం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ రేటే ఉండొచ్చు. బహుశా ఇంకేదైనా ఉంటే 500 నుంచి 1,000 రూపీస్ కరెక్షన్ హెచ్చు తగ్గులు కావచ్చు. సో ఈరోజు న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అంటే బంగారం ధర భారీగా తగ్గింది, ఇందాక మీరు చెప్పినట్టుగా 2,500 నుంచి 3,000 మధ్యలో మనకు తగ్గింది అనగానే మనకి ఫ్లోటింగ్ అనేది ఏ విధంగా ఉంది, వస్తున్నారు కస్టమర్స్, ఏమైనా పెరిగారా ఈరోజు? ఈరోజు యాక్చువల్లీ మనకంటే ముందుగా కస్టమర్స్కి ఈరోజు నెట్వర్క్ ఎలా ఉందంటే ఇంటర్నెట్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, మీలాంటి న్యూస్ ఛానల్స్ ఎప్పటికప్పుడే లైవ్ షోస్ మనకి చేయడం జరుగుతుంది బంగారం ధర గురించి. కాబట్టి కస్టమర్స్ నుంచి కాల్స్ అయితే చాలా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి అయితే చాలా కాల్స్ వస్తున్నాయి, ఇల్లు తగ్గుతుంది, మేము వస్తున్నాము, మాకు గోల్డ్ ఆర్నమెంట్స్ కావాలి, మా పిల్లల మ్యారేజ్ ఉంది, మా ఇంట్లో అకేషన్ ఉంది అని ఇలాంటి కాల్స్ అయితే బాగా చూస్తున్నాము. యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి కూడా తాకిడి కూడా కొద్ది ఎక్కువనే ఉందండి. ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్గా మేము తీసుకుంటున్నాము. అందరి వ్యాపారులకు ఇది ఒక మంచి న్యూస్గా నేను చెప్పుకోవచ్చు అండి. సో బేసిక్గా ఆర్నమెంట్స్ తీసుకునే వాళ్ళతో పాటు గోల్డ్ బిస్కెట్స్ తీసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మనకి అధిక సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ధరలు తగ్గడం వల్ల ఈ సంఖ్య పెరుగుతుందని ఏమైనా భావిస్తున్నారు? 100% అండి. ఎప్పుడైనా మెటల్ మీద సేవింగ్స్ అనేది ఎప్పుడు కూడా సేఫే. ఎందుకంటే లాస్ట్ మనము గత 5 ఏళ్ళు చూసుకున్న, 10 ఏళ్ళు తీసుకున్న, 15 ఇయర్స్ చూసుకున్న ఎప్పుడు కూడా బంగారం ధర అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక కరెక్షన్. ఇప్పుడు కూడా ఫ్యూచర్ మళ్ళీ బంగారం ధర అనేది పెరగవచ్చు, 100% బంగారం అనేది పెరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే కరెక్షన్స్ వస్తాయో అవి దాదాపు 500 నుంచి 1,000 రూపాయల మధ్యలోనే వచ్చేది. ఇప్పుడు దాదాపుగా 3,000 రూపాయలు మనకు 2,500 నుంచి 3,000 రూపాయలు తగ్గడం అనేది ఒక పెద్ద కరెక్షన్గా మనం ఇక్కడ మనం పాయింట్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం మార్క్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కస్టమర్స్ అందరూ వినియోగించుకోవాలని మానపల్లి జ్యువెలర్స్ నుంచి నేను కోరుకుంటున్నాను అండి. సో ఇక మీదట రానున్న పండుగలు కానీ పెళ్లిళ్ల సీజన్లో ఇంకా మళ్ళీ ఒకప్పట్లా కిటకిటలు ఆడతాయి మనకు బంగారం దుకాణాలని చెప్పుకోవచ్చు అంటారు? 100% అండి. అదేవిధంగా ఇప్పుడు కస్టమర్ సర్వీస్ పార్ట్లో మేము కూడా మానపల్లి జ్యువెలర్స్ న్యూ కలెక్షన్స్ కానివ్వండి, న్యూ వెరైటీస్ కానివ్వండి, ఇటాలియన్ కలెక్షన్ అండి, నక్షి కాన్సెప్ట్లో కానీ, నిపోల్కి కాన్సెప్ట్లో కానీ, డైమండ్స్లో కానీ, డైమండ్లో స్టార్టింగ్ ఫ్రమ్ 49,000 రూపీస్ క్యారెట్ డైమండ్లో కూడా ఎక్కడ కూడా ఎవరు ఇవ్వాలి ఈ విధంగా మానపల్లి జ్యువెలర్స్ కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చిందండి. బంగారంలో కూడా 22 క్యారెట్లలో కూడా మనకు 30% స్ట్రేట్ అవే నో మేకింగ్ ఛార్జెస్ ఆఫర్స్తో మానపల్లి జ్యువెలర్స్ కస్టమర్ని ఎంకరేజ్మెంట్ విధంగా మనం ప్లాన్ చేస్తున్నామండి. ఈ మధ్యనే డిజిటల్ గోల్డ్ కూడా యాప్ మేము ఇంట్రడ్యూస్ చేసాము, పర్చేస్ ప్లాన్ కూడా యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేసామండి.
దాంట్లో ఎప్పుడైనా మనం కస్టమరు డైరెక్ట్గా ఇప్పుడు దాదాపుగా డిజిటల్ గోల్డ్ అనేది ఇప్పుడు అందరికి అందుబాటులో ఉండే విధంగా, అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు ఉన్న గోల్డ్ ఒకవేళ 1000 రూపాయలు 1500 రూపాయలు ఉన్న ప్యాకెట్ నుంచి బంగారం షాప్కి వెళ్ళి కొనాలంటే కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతారు. అంటే 1000 1500 రూపాయలకి అక్కడ పోయి కొనాలంటే ఏంటి అవసరమా, వాళ్ళు ఎలా చూస్తారా అన్న విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యాప్లో ఏమవుతుందంటే మీ దగ్గర అక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తే నీకు ఎంత వెయిట్ వస్తుంది అనేది అక్కడ మీకు చూపిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఎప్పుడున్నంతే అప్పుడు కొనేయచ్చు, ఎన్ని డబ్బులు ఉంటే అంత కొనొచ్చు. ఇంత లిమిట్ ఉంది, ఇది 6 మంత్స్, 1 మంత్, 2 మంత్స్ అని లేదు. మీరు ఇయర్ మొత్తం పెట్టుకోవచ్చు. రానున్న గోల్డ్ రేట్ ప్రకారంగా హెచ్చు తగ్గులు అనేది మీరు రోజు కూడా గోల్డ్ రేట్ మనం లైవ్లో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు అమ్మేయాలనుకున్నా కానీ అలా బైల్లో మనం మీరు పెట్టేసేసుకుంటే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అమౌంట్. లేదనుకుంటే మీ నియరెస్ట్ బ్రాంచ్లో మనము సెలెక్ట్ చేసుకుంటే అక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా ఒక 100 గ్రామ్స్ నేను సేవ్ చేసుకున్నాను, నాకు ఒక అకేషన్ ఉంది, ఒక 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ నాకు రిక్వైర్మెంట్ ఉంది, అంతగానం అవసరం లేదు, ఓ 50 60 గ్రామ్స్ రిడీమ్ చేసేసుకుని ఆర్నమెంట్స్ తీసేసుకోవచ్చు. మీతో బ్యాలెన్స్ అలానే ఉంటుంది, ఇంకా మళ్ళీ సేవింగ్ పెంచుకోవచ్చు. ఇలాంటి కొత్త న్యూ టెక్నాలజీ మానపల్లి డిజిటల్ గోల్డ్ అనేది కొత్త రూపంలో తీసుకొచ్చిందండి ఆ కస్టమర్ కందుబాటు. సో ఎస్, మనం చూసినట్లయితే కూడా మనకు మొన్నటి వరకు బెంబేలెత్తిపోయాయి బంగారం ధరలు అంటేనే బాబోయ్ అనేటువంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం తగ్గినటువంటి బంగారం ధరలతోటి ఇటు కస్టమర్లు అయితే ఊరటగా భావిస్తున్నారు. ఇక ఉదయం నుంచి అంటే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చాలా ఎంక్వైరీ కాల్స్ వచ్చాయని, అదేవిధంగా కస్టమర్లు కూడా స్టోర్కి వచ్చి విజిట్ చేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ తెలపడం జరిగింది. ఇక ఏదైతే ప్రస్తుతం 2500 నుంచి 3000 రూపాయల వరకు ఇటు 22 క్యారెట్ల నుంచి అదేవిధంగా 24 క్యారెట్ల వరకు కూడా మనకు తగ్గడం అయితే జరిగింది. ఇక రానున్న రోజుల్లో 500 1000 రూపాయల తేడా తోటి హెచ్చు తెగులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. చైతన్యతో అంజుమా బిగ్ టీవీ హైదరాబాద్.